board members ki sambandhinchi Tamil Nadu Mukhyamantri Jagan Mohan Reddy ni kalavunu unnaru Tamil Nadu ku chendina vyaktulni kuda iddarni andulo pettalani cheppi idi enta varaku sadhyamavutundi general ga oorikine ninna ee roju paper lo chadivanu nenu sakshi paper lo ముఖ్యమంత్రి నీటి ఎద్దడి గురించి మాట్లాడే దానికోసం కండలేరు రిజర్వాయర్ నుంచి నీళ్లు వదులుతారనమాట చెన్నైకి తాగునీరు తాగునీటి సమస్య గురించి మాట్లాడేదానికి పోతున్నాడు అని చెప్పేసి పేపర్లో వచ్చింది అది కరెక్ట్ కాదు ఇప్పుడు తాగునీటి సమస్య ఇప్పుడేం తాగునీటి సమస్య ఆల్రెడీ సీజన్ మొదలైపోయింది వర్షాలు మొదలైపోయింది కేవలం ఏంటంటే టీటీడీలో మాకు ఒక రెండు బోర్డు మెంబర్లు కావాలని చెప్పేసి గతంలో పనిచేసిన శేఖర్ రెడ్డి అని చెప్పి సిబిఐ కేసులో ఇరుక్కున్నాడు కదా ఎక్కువ డబ్బులు దొరికినాయని ఆ శేఖర్ రెడ్డి కోసం ఇంకొకరి కోసం ట్రై చేసుకునేదానికి పోతారనమాట తమిళనాడు ఏదో కోటా కింద మాకు ఎప్పుడు ఇస్తున్నారో అది ఇది అని చెప్పేదానికి పోతారు కానీ అదంతా అంత ఎంత కరెక్ట్ కాదు ఊరినే సీఎం దగ్గరికి వెళ్ళేసి అప్లికేషన్ అడిగేదానికి పోయేదానికి ప్రజా సమస్యలు ముందు పెడతారు అంతేగాని దీంట్లో వీళ్ళ కోటా ఉంది తమిళకి కోటా ఉంది అది ఉంది ఇది ఉంది అవన్నీ కరెక్ట్ విధానాలు కాదు ఎప్పుడు కూడా ఏ కోటాని ఎవరు ఫాలో చేస్తున్నారు కోటా అనేది ఉండదు ఎక్కడ రాజ్యాంగంలో ఏమైనా రాసిందా రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు తిరుపతిని తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినప్పుడు తమిళనాడు వారికి ఎలా ఇస్తారు ఇప్పుడు తమిళనాడు పోయి మాకు దాంట్లో వాటా ఇవ్వండి అని ఆంధ్ర వాళ్ళు అడిగితే ఆంధ్ర ముఖ్యమంత్రి అడిగితే ఇస్తారా అదే సమస్య ఈ సమస్యలు ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను తమిళనాడులో తెలుగు వారిని దిగుసేని వారిగా చూస్తుంటారు ఎప్పుడు కూడా తమిళనాడులో తెలుగు వాళ్ళని చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతుంటారు కాబట్టి భాష సంబంధించి మేము చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాము అక్కడ ముఖ్యమంత్రి కేవలం నీ దగ్గర పని ఉంది కాబట్టి నీ దగ్గరకు వచ్చి నీతో చైర్మన్ అయిన తర్వాత ఒక ఇద్దరిని మెంబర్స్గా పెడదాము అని చెప్పేసి అనుకునే దానికోసం వస్తున్నాడు అని చెప్పేసి నాకు తెలుసు కాబట్టి నేనేం చెప్తానంటే తెలుగు వాళ్ళ సమస్యలు అయితేమి తెలుగు విద్యార్థుల సమస్యలు అయితేమి చెన్నై నగరంలో అయితేమి అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం అయితేమి హొసూరులో అయితేమి కృష్ణగిరి జిల్లాలో అయితేమి తెలుగు వాళ్ళు ఏ విధంగా సమస్యలకు ఎదురవుతుంటున్నారు వారి భాషను వారు నేర్చుకునే దానికోసం పరిస్థితులు లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి నేను చాలాసార్లు ఈ విషయాలు తెచ్చున్నాను నేను ధర్నా చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తెచ్చాను మనం వస్తామన్నారు రాజశేఖర రెడ్డి గారు గతంలో మాకు హామీ ఇచ్చున్నారు ఏమి హామీ ఇచ్చున్నారంటే రాష్ట్రం ఒకవేళ తమిళనాడు రాష్ట్రం పట్టించుకోకపోతే ఇక్కడ ఉన్న తెలుగు రాష్ట్రం పట్టించుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక తెలుగు ఎయిడ్ లాగా తమ పరరాష్ట్రంలో ఉన్న తెలుగు వారు తెలుగు నేర్చుకునే విధంగా మనం చర్యలు చేపడతాం బుక్స్ అయితే ఏమి ఇతరత్ర అన్ని కూడా మనం సప్లై చేద్దామని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పున్నారు ఇక్కడ వచ్చేసి వారి పబ్బం గడుపుకునే దానికి ఏదో నాలుగు మాటలు మాట్లాడతారు కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీ దగ్గర వచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో నివసించే తెలుగు జాతికి మీరు ఒక ప్రతినిధిగా ఆ రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని వారి దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మీపై ఉందని మీ తండ్రి గారు తెలుగు భాష కోసం అదేవిధంగా మాట్లాడి ఎన్నోసార్లు ముఖ్యమంత్రితో మాట్లాడి ఎన్నోసార్లు కాగితాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ పని వాళ్ళే చేస్తారు కానీ తెలుగు వాళ్ళు మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు కోర్టుల్లో కేసులు వేసుకొని లాస్ట్ మినిట్లో మార్చి 1వ తారీఖు పరీక్ష అంటే ఫిబ్రవరి ఎండింగ్ వర్క్ సర్టన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా విద్యార్థుల్ని ఏ భాషలో చదువుకోవాలని చెప్పి తేల్చని ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అక్కడ తేల్చని ప్రభుత్వాలు ఉండి వాళ్ళు పిల్లలు నలిగిపోతూ ఉంటే దాదాపు క్షీణ దశకి తెలుగు భాష అయితే ఏమి అదేవిధంగా లింగ్విస్టిక్ లాంగ్వేజెస్ ఆల్ హిందీ కానీ అన్ని భాషలు కూడా క్షీణ దశకు ఆ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి మీరు తప్పకుండా ఒక రిప్రజెంటేటివ్ మాదిరిగా ఈ తిరుమలకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు మిమ్మల్ని కలుస్తారు 100% అందుకే కలుస్తారు ఎందుకంటే శేఖర్ రెడ్డి అనే అతను ఒక మహా శక్తి కాబట్టి శేఖర్ రెడ్డి అనే అతను పెద్ద అక్కడ పెద్ద కాంట్రాక్టర్ అక్కడ పెద్ద ఇసుక సంబంధించిన వ్యవహారాల అన్నింటిలో సంబంధం ఉన్న వ్యక్తి కాబట్టి గతంలో వారు బోర్డు మెంబర్ గా ఉన్నారు కాబట్టి వారికి రిప్రజెంట్ చేస్తూ వారికి ఒక లెటర్ ఇచ్చి ఆనవాళ్ళకి వెళ్ళవుతుంది జయలలిత ఒక లెటర్ ఇచ్చిందంటే లెటర్ ఇచ్చినప్పుడు స్పీకర్ ఇచ్చాల్సింది మాకు ఇష్టం ఉంటే స్పీకర్ ఇచ్చాలి ఈ ప్రభుత్వం ఇష్టం లేనప్పుడు స్వీకరించాల్సినంత అవసరం లేదు అదేం చట్టంలో లేదు ఎవరు రాయలేదు రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి విడిపోయినప్పుడు అంతకుముందు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రంలో ఈరోజు కొన్ని హామీలు అనేవి నెరవేర్చని ప్రభుత్వాలు అక్కడ ఉన్నప్పుడు రాష్ట్రాల్లో విడిపోయినప్పుడు
భారతదేశంలో తెలుగు ఖచ్చితంగా మీరు నేర్పించాలని చెప్పేసి పెద్ద మాటల రోజులు ఒడమడిక ప్రకారం సంతకాలు చేసుకున్న కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కూడా తెలుగులో బ్యాలెట్ పేపర్లు ఉండాలా, అదేవిధంగా తెలుగు విద్యార్థులు తెలుగు నేర్పించాలా, తెలుగులో బోర్డులు ఉండాలా, ఇవన్నీ కూడా ఆ రోజు పెద్ద మనుషులు ఒప్పందంలో చేస్తే కూడా వాళ్ళు పట్టించుకున్న దాఖలా లేదు. కానీ తిరుమల తిరుపతి బోర్డులో మాత్రం మాకు చెందిన వాళ్ళేంటి అని చెప్పి అది వాళ్ళేంటి వీళ్ళేంటి అని పోలేదానికి వస్తారు. కాబట్టి మీరు తప్పకుండా మా సమస్యలన్నింటినీ కూడా వారి దృష్టికి తెచ్చి ఈ సమస్యలు దిశగా పరిష్కారం కావాలి. అయినప్పుడు అయినప్పుడే ఈ టీటీడీ అయితే ఇతర ఏదైనా మీకు ఒకే ఒక విషయం చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు గంగా అని ఒక అందమైన పేరు పెడితే ఆ రోజు ప్రధానమంత్రి గా ఉన్న ఇందిరాగాంధీ అయితే ఎంజీఆర్ సమక్షంలో మెరీనా బీచ్ లో దానికి ఒక తెలుగు గంగా అని పేరు పెడితే తెలుగు గంగా అని పేరు ఉండడమే ఇష్టం లేని వ్యక్తులు దాని పేరు కృష్ణా వాటర్ స్కీమ్ అని చెప్పి మార్చిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి తెలుగు వాళ్ళ పట్ల ఎంతటి భావం ఉందనేది నా మాటల్లో చెప్తున్నాను. తప్పకుండా మీ వల్ల అవుతుంది, యువకులు ఉత్సాహవంతులు ఖచ్చితంగా మీరు ఎడపాటి పళనిస్వామిని నిలదీస్తారని చెప్పేసి నాకు నమ్మకం.